హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిక టాకీస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లోనే పుదీనా ఎలా పెంచాలో చూపించబోతున్నానండి దీనికి మనకి మొలకలు ఉన్న పుదీనా అవసరం లేదు మొలకలు లేకుండా మనకి బయట మార్కెట్లో మనం తెచ్చుకుంటాం కదా నార్మల్ కాడలు ఆ కాడల్ని యూజ్ చేసి మట్టిలో పెట్టకుండా వాటర్లోనే పుదీనాని ఎలా పెంచాలి అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం నేను మీకు ఆ ప్రొసీజర్ అంతా క్లియర్గా చూపిస్తానండి సో లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఫస్ట్ ఇక్కడ పుదీనా తీసుకున్నానండి మనకి నార్మల్గా మార్కెట్లో అమ్మేటప్పుడు ఇలాగే అమ్ముతారు కదా మనకి కాడల్లాగా మనం పుదీనా కట్ట తీసుకొని వస్తాం కదా సో అందులో నేను కొద్దిగా ఫ్రెష్గా ఉన్న వాటిని ఒక నాలుగేటిని తీసుకున్నాను అంటే నేను మీకు చూపించడానికి ఇన్ని తీసుకున్నాను మీకు అంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే నేను మరీ ఎక్కువ ఆకు ఆకులు ఉంచకుండా జస్ట్ ఒక టూ త్రీ ఆకుల్లాగా ఒక ఫోర్ ఫైవ్ ఆకులు ఉండేంత వరకు నేను మొత్తం కట్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా నేను అక్కడ ఒక నోట్ దగ్గర కట్ చేశాను అంటే ఇక మనకి ఒక కొమ్మలాగా ఉంది కదా దాని మొత్తానికి మధ్య మధ్యలో చిన్న చిన్న నోట్స్ ఉంటాయి కదా ఆ నోట్స్ దగ్గర మీరు కట్ చేసుకోవాలి సో అక్కడ ఫస్ట్ కాడల వరకు అలా కట్ చేసుకోండి క్రాస్గా సో మనం ఏంటంటే ఆ నోట్స్ ఉండడం వల్ల మనకి మొక్కలు అన్నవి మొలకలు అన్నవి వస్తాయి సో నేను ఇక్కడ ఒక ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో సో మీరు గ్లాస్లో కానీ లేకపోతే ఇలాంటి కంటైనర్ కానీ తీసుకోవచ్చు ఇందులో నేను మన కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేస్తున్నానండి సో మీరు ఆకులు వరకు అయితే ఉంచుకుంటారంటే మనకి వాటర్లో మునక్కుండా జస్ట్ ఊరికే పైన ఉన్నంతవరకు ఆకులు ఉంచండి కింద ఉన్న ఆకులన్నీ మీరు కట్ చేసేసుకోండి అలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా వాడిపోకుండా కొంచెం తొందరగా అవుతుంది సో దీన్ని మనం కొంచెం లైట్ పడే దగ్గరే అంటే మరి చీకట్లో కాకుండా లైట్ పడేటట్టు మన కిచెన్లో కానీ సో అలా కొంచెం వెలుతురు పడే దగ్గర మరి ఎండలో కాదు వెలుతురు పడేటట్టు మీరు పక్కకు పెట్టుకోండి ఒక టూ డేస్ సరిపోతున్నాయండి సో ఒక టూ డేస్లో మీకు వీటికి కింద మొలకలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి నోట్స్ ఉన్నాయి చూసారా నేను నోట్స్ అని చెప్పాను కదా అక్కడ ఆ నోట్స్ దగ్గర మీకు మొలకలు అన్నవి రావడం స్టార్ట్ అవుతుందండి సో అలా మొలకలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మీకు అంటే మీరు కావాలనుకుంటే వాటిని తీసి వేరే దాంట్లో వేసుకోవడం అలా చేయొచ్చు సో చిన్న చిన్న మొలకలు అన్నవి ఫస్ట్ మనకి స్టార్ట్ అవుతాయి ఇది వాటర్లో ఉంచడం వల్లే స్టార్ట్ అయిపోతాయండి మీరు సపరేట్గా దీనికంటూ వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు సో దీన్ని నేను ఒక పక్కకు పెడుతున్నాను టూ డేస్ తర్వాత ఇది ఎలా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇది టూ డేస్ తర్వాత అండి నాకు టూ డేస్లోనే ఇవి వచ్చేసాయి సో చూసారు కదా కింద వేర్లు వచ్చాయి నేను మీకు చూపించినప్పుడు కింద వేర్లు అన్నవి ఏమీ లేవండి సో నార్మల్ కొమ్మలు పెట్టాను మొక్కలు పెట్టాను అంతే ఇక్కడ చూసారు కదా కింద వేర్లు వచ్చేసాయి ఆ కింద మాత్రమే కాదు మధ్య మధ్యలో నోట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ నోట్స్ దగ్గర అంతా మనకి మొలకలు రావడం అంటే వాటర్లో ఉన్నంత వరకు నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయి సో వీటిని ఇప్పుడు ఇలా మొలకలు వచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే వీటిని ఇలాగే తీసుకొని వెళ్ళి మీరు మట్టిలో నార్మల్గా మనం ఏమైనా ప్లాన్స్ చే వేస్తాం కదా అలాగే మీరు మట్టిలో వేసుకోవచ్చు ఏదైనా ఒక చిన్న ఫ్లవర్ పాట్ లాంటివి తీసుకొని మీరు మట్టిలో కావాలనుకుంటే మట్టిలో వేసుకోవచ్చు లేదు అలా వద్దు మట్టి అంత చేయ అవసరం లేదు అనుకుంటే మీరు ఇలాగే ఇందులోనే వాటర్ ఊరికే వాటర్ మాత్రం చేంజ్ చేసుకుంటూ ఉండండి వాటర్లోనే ఉంచినా కానీ మీకు చక్కగా పైన మొలకలు అన్నవి అంటే చిన్న చిన్న చిగురులు వస్తాయండి మీరు అంటే ఎప్పటికప్పుడు దీన్ని దూస్తూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దీన్ని కట్ చేసుకుంటూ ఉండాలి సో అలా అయితే మీకు మళ్ళీ మొలకలన్నవంట పైన చిన్న చిన్నవి వస్తాయి సో చూసారు కదా నాకు ఇంకా ఒక టూ ఎక్స్ట్రా టూ డేస్ పట్టింది సో ఎక్స్ట్రా టూ డేస్ తర్వాత పైన చిన్న చిన్నగా అలా చిగుర్లు రావడం స్టార్ట్ అయిందండి సో చూసారు కదా నేను దీన్ని మట్టిలో వేయడం కానీ ఏమీ చేయలేదు సో దానంతట అవే ఇలా వచ్చేసాయి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు